రైట్. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ క్రీస్తు పేరిట శుభార్థ వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రత్యేకంగా ఈ యొక్క సాయంకాల సమయంలో మనందరూ కూడా చేరి ప్రభునామాన్ని గణపరచడానికి ఇటు విధంగా దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి ఎంతగానో స్తోత్రం చెల్లించబద్దలమై ఉన్నాం. కొద్ది క్షణాలు మనం దేవుణ్ణి ఆరాధించేద్దాం. ప్రభుతో మన హృదయాన్ని తిప్పుతూ మనం ప్రభుకి ఆరాధన చేస్తూ కొద్ది క్షణాలు ఈ యొక్క సమయాన్ని దేవునితో పాటు గడుపుదాం. దయచేసి గమనించాలి, మనందరూ కూడా ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకమైన తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియపరచుకుంటున్నాను. ప్రత్యేకంగా ఈ యొక్క సాయంకాల సమయంలో మీ పాదాల చెందుకు మేము వచ్చి కొద్ది క్షణాలు ప్రభా మీతో పాటు గడపడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తెలియపరచుకుంటున్నాను. కొద్ది క్షణాలు ప్రభు మరి మీ యొక్క సన్నిధిలో గడపపోతుండగా మీ సహకారాన్ని అందించండి. ఈ లైవ్ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. కొద్ది క్షణాలు ప్రభు మీతో పాటు గడపపోతుండగా ఈ యొక్క ఆరాధన అంతట్లో ఆది నుంచి అంతవరకు మీరు అధ్యక్షత వహించి నడిపించి మీ నామానికి మహిమ పొందుకమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామములు అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిన్న సాంగ్ ఒకటి పాడుకొని దేవుని యొక్క వాక్యలేఖన మొదలుకొని వెళ్దాం. చిన్న సాంగ్ ఒకటి పాడుకుందాం, దయచేసి గమనించాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయే హమ్ గీత ద్వారా పరమేశ్వర్ కి మహిమా కరే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే యేసయ్యా, 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 నేను నడిచిన
రైట్ తలలు మంచి కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీ కొందనాలు ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ పాదాల చెందుకు మీరు రావడానికి. మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మీ కొందనాలు. ఇంతవరకు చక్కని పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. మీ వాక్య లేఖన భాగాలు మేము ధ్యానించబోతుండగా మీ వాక్యం ద్వారా మీరుండి మాతో మాట్లాడి మీ నామానికి మహిమ పొందుకమని, ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మరి మీ యొక్క వాక్యం ద్వారా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడు, మీరు నడిపించి మీ నామానికి మహిమ పొందుకమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు దివ్య నామాలు అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. పరమేశ్వరుకి నామకి మహిమ హో. ఈ యొక్క సాయంకాల సమయంలో ఇటు విధంగా కూడుకోవటం మనకి ఎంతో ఆశీర్వాదకరం. ఎక్ బార్ ఈ శామ్ కే సమయ ఇస్ రీతి సే ఎక్ బార్ హమ్ ఏకత్రిత్ హోనా పరమేశ్వర్ కితనా హి ఆశీష్ కి బాత్ హై. సో దేవుని సన్నిధిలో ఉండి ఎంతో మందికి లేని భాగ్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. కై సారి లోగో కో జో భాగ్య నహీ హై వో భాగ్య పరమేశ్వర్ నే హమ్ సబ్ కో దియా హై. ఈ రోజు సాయంకాల సమయంలో ఆజ్ ఇస్ శామ్ కే సమయ ఏది జరిగినా కూడా మన మంచి కోసమే జరుగుతుందని దేవుడి యొక్క మాటలు సెలవిస్తున్నాయి. జో కుచ్ భీ హోతా వో సారీ చీజే హమారి భలాయి కే లియే హోతా. పలుమార్లు నేను ఒక మాటను తెలియపరుస్తుంటాను. కై బార్ మై ఏక్ బాత్ కో ఆప్కో బతాతా రహతా హూ. పరిశుద్ధాత్మ దేవుడు పరలోకములో నుంచి వచ్చాడు. పవిత్ర ఆత్మ జో హై పరలోక్ సే ఆయా హై స్వర్గ దేశ్ మే సే ఆయా హై. పరలోకములో ఉన్న అట్మాస్ఫియర్ ఎలాంటిదంటే కోటాది కోట్ల మంది దేవదూతలు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనే దేవుడి నామాన్ని కొనియాడుతూ ఉంటారు. స్వర్గ కా జో వాతావరణ క్యా హై కర్కే బోలే తో నిత్య సారే హజారు కరోడో జో దేవదూత్ హై సబ్ పరమేశ్వర్ కో ఆ పవిత్ర పవిత్ర కర్కే స్తుతి కర్తే హై. సో అక్కడ కంప్లైంట్స్ లేవు. ఇస్లే వహాన్ పర్ కోయి భీ రీతి కా కంప్లైంట్స్ నహీ హై. కోరికలు అనేది ఉండదు. వహాన్ పే కుచ్ భీ ఇచ్ఛాయే నహీ హై. ఇంకా వేరే వేరే ఆలోచనలు ఏమీ వాళ్ళకు ఉండదు. ఆర్ కోయి భీ ఉదర్ దూసరే దూసరే సోచ్ విచార్ యా వహాన్ పర్ నహీ హై. సో వాళ్ళ పని ఒకటే, కేవలం దేవుని నామాన్ని మహిమపరచడం. వహాన్ పర్ కేవల్ ఉన్ లోగో కా ఏక్ హి కామ్ హై కి నిత్య నిరంతరం పరమేశ్వర్ కి మహిమా కరే. సో ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు పరలోకములో నుంచి నీ నా గృహాల్లోనికి నీ నా హృదయంలోనికి ఆయన వచ్చి ఉన్నాడు. ఆజ్ ఇస్ సమయ దేఖే తో పవిత్ర ఆత్మ పరమేశ్వర్ జో హై ఉదర్ సే హమారే ఘరో మే హమారే హృదయో మే ఆయే హై. సో ఆయన పరలోకములో ఉన్నటువంటి అట్మాస్ఫియర్, పరలోకములో ఉన్నటువంటి వాతావరణం నీ జీవితంలో నా జీవితంలో లేదా నీ కుటుంబంలో నా కుటుంబంలో కావాలని ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. తో పవిత్ర ఆత్మ పరమేశ్వర్ ఏ చాతే హై కి జో అట్మాస్ఫియర్ జో వాతావరణ స్వర్గ్ మే హై వహీ వాతావరణ హమారే దిలో మే హమారే ఘరో మే హమేషా హోతీ రహే. సో ప్రతినిత్యము ఏమి ఉన్నా లేకపోయినా ప్రభువును స్తుతించే వారిగా మనం ఉండగలగాలి. తో హర్ పల్ హమారే పాస్ కుచ్ హో యా నా హో హమ్ హమేషా పరమేశ్వర్ కు స్తుతి కర్నే వాలే రహే. ఎందుకంటే దేవుని యొక్క మాటలు స్పష్టంగా సెలవిస్తున్నాయి. పరమేశ్వర్ కా వచన్ స్పష్ట రీతి సే బతాతా హై. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో ఈ రకంగా సెలవిస్తుంది. రోమియో కి పత్రి 8వ అధ్యాయ 28వ వచనం మే స్పష్ట రీతి సే బతాయా గయా హై. సో దేవుని ప్రేమించే వారికి జో పరమేశ్వర్ సే ప్రేమ్ రక్తా హై అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి
उनके हित के अनुसार बुलाए हुए लोगों को समस्त मेरुगुरुगुडकै समकूड जरुगुतुन्नदि अनि देवुनि योक्क माट चेप्तुन्नदि सारी सारी बातें मिलकर भलाई के लिए है करके परमेश्वर को वचन बता रहा है सो एवरैते देवुनि प्रेमिस्तुन्नारो जो कोई भी परमेश्वर से प्यार करता है एवरैते आयन संकल्पं चोप्पुन पिलवबड्डारो जो कोई भी उसके चित्त के अनुसार बुलाए गए हैं नी जीवितुलु ना जीवितुलु एं जरिगिना कूडा मन मंचि कोसमे आपके जीवन में या फिर मेरे जीवन में जो कुछ भी होता है वो सारी चीजें मिलकर भलाई के लिए ये रोज कूडा ना जीवितुलु एंदुकु इला जरुगुतुंदनि नुव्वु दिगुलु पडाल्सिन अवसरं लेदु आ हम ऐसे सोचने की जरूरत नहीं कि क्यों मेरे जीवन में ऐसा हो रहा है करके ये बात सोचने की जरूरत नहीं है प्रति ఒక్కటి నీ మంచి కోసమే सारी चीजें हम सब के लिए भलाई के लिए ये कोरोना वायरस ఎందుకు వచ్చిందో ఎవరికి తెలియదు ये कोरोना वायरस क्यों आया है किसी को नहीं मालूम కానీ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కటి మన మంచి కోసమేనని पर ये चीज को हमें ध्यान रखना है कि सारी चीजें मिलकर हमारी भलाई के చూడండి ఇండియాలో అనేకమైన మార్పులు చేర్పులు కలుగు చేస్తా ఉన్నారు ఇండియా మే భారత దేశ్ మే కై సారి జగో మే చేంజెస్ కియా జా రహా హై కేవలం సిఏఏ అని ఒకటి ఏదో ఏదో ఆర్టికల్ తీసుకొచ్చి దాన్ని ఇన్సర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కోయ్ ఆర్టికల్ లేకే ఆకే ఉస్కో భారత్ కే ఇస్మే డాల్నే కే లియే ట్రై కర్ రహే హై సో దాని అర్థం హిందువులు తప్ప ఇంకెవరు క్రిస్టియన్స్ గాని ముస్లిమ్స్ గాని భారతదేశంలో నివసించడానికి ఉండడానికి లేదు లేదా ఉంటే కూడా వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు కలుగు చేయకూడదని ఐసే బాతే హై కి హిందూస్ కో ఛోడ్ కే క్రిస్టియన్ ఓ ముస్లిమ్ ఓ కోయ్ బి రీతి కా కోయ్ బి कोई भी व्यक्ति हो वो कोई भी रीति का इस भारत देश में कोई भी चीजों में भलाई नहीं ले सकता मनुष्य बलम कलप आलोचिस्टे मेम गोपनी आलोचिस्टर जब तक एक इंसान में शक्ति है तब तक वो सब मनुष्य क्या सोचते हैं कि मैं सब कुछ कर सकता इपड़ करोना वायरस आवे जरूर आप भी करोना वायरस आने की वजह से क्या क्या हो रहा है प्रति वाल जीविता का प्रयत्न सभी लोग मिलकर अपने अपने जीवन को अपने अपने जीवन को बचाने के लिए प्रयास कर रहे हैं करोना वायरस ने दी क्रिश्चियन लेदु करोना वायरस क्रिश्चियन लोगों के लिए नहीं है मुस्लिम लेदु मुस्लिम लोगों के लिए नहीं है हिंदू लेदु हिंदू लोगों के लिए नहीं है वालू गवर्नमेंट एम्प्लॉयस लेदु प्राइवेट एम्प्लॉयस लेदु गवर्नमेंट एम्प्लॉय के लिए नहीं है प्राइवेट एम्प्लॉय के लिए नहीं है मनुष्य का पुट्टिन प्रति ఒక్కరికి అంటే అది 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 సోకడానికి అవకాశం ఉంది बिना भेद के हर एक मनुष्य के लिए ये कोरोना वायरस धनवंतुलनी पेदवारिनी తేడా ఏం లేదు यहाँ पे धनवान हो या फिर गरीब हो यहाँ पे एक व्यत्यास नहीं है सो इवन सिचुएशन గమనించినప్పుడు స్పష్టంగా మనకు అర్థమవుతుందంటే దేవుడు ఏదో ప్రణాళిక కలిగి ఉన్నాడు ये सारी चीजें को जब हम ध्यान से देखें तो परमेश्वर कुछ सोच विचार रखे हैं మనం భయపడాల్సిన అవసరం లేదు ఇస్లే హమే డర్నే కి కోయ్ జరూరత్ నహీ ప్రతి ఒక్కటి మన మంచి కోసమే జరుగుతుంది సారీ చీజే హమ్ సబ్ కే లియే భలాయీ కే లియే హై ఎందుకంటే క్యూకి దేవుడు మన మనతో స్పష్టంగా మత్తయి సువార్తలో ఒక మాట అంటాడు క్యూకి మత్తయి రచి సుసమాచార్ మే పరమేశ్వర్ హమ్సే ఏక్ స్పష్ట రీతి సే ఏక్ బాత్ బతా రహే హై మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఇవ్వుని ఎరిగిన యెడల जब तुम बुरे व्यक्ति हो के अपने बच्चों को अच्छी चीजें बहुमूल्य वस्तुएं दे सकते हो तो అలాంటిది మీ తండ్రిని నేను నమ్మకస్తుడిని పరలోకమందున మీ తండ్రిని నేను మీకు అన్యాయం చేస్తున్నా तो ऐसे जब तुम बुरे हो के अपने बच्चों को सही रीति से दे सकते तो स्वर्ग में जो हूँ मैं परम पिता तुम लोगों को क्या बुरा कर सकता हूँ मैं क्या आपको मैं कोई बुरी आशीषों को दूंगा देवड़ एप्पुडू कूडा मनकु मंची ईवुल्नि इस्ताडु परमेश्वर हमें सारी अच्छी आशीषों को ही देते हैं मन दिग्लू पड़ा अवसर लेकिन इसलिए हमें चिंता लेने की जरूरत नहीं है अवसर लेकर क्यों इस रीति से हो रहा है करके हमें सोच विचार करने की जरूरत प्रति वक्त मन मंच को सारी चीजें मिलकर हमारे भलाई के लिए नमीते कदा नमीते देश व्यक्ति अगर आप विश्वास करते हो तो हम सब मिलकर परमेश्वर को स्तुति करने वाले व्यक्ति परशुद्धात्म देवुड़ नी कुटुंबंलो ना कुटुंबंलो अदे कोरुकुंटुन्नाडु क्योंकि पवित्र आत्मा परमेश्वर आपके और हमारे परिवारों में वो ही एक इच्छा रखते हैं कुछ हो या ना हो తినకపోయినా अगर हम लोग खाना खाए या ना खाए పరిస్థితులు అనుకూలంగా ఉన్నా పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా పరిస్థితి हमारे लिए है या फिर हमारे विरोध में हो భయపడాల్సిన అవసరం లేదు कोई भी रीति का डर की जरूरत नहीं है కేవలం ఒకటే ఒక పని మనం చేయాలి सिर्फ एक ही काम हमें करना है ఆ రోజున యోబు చేశాడు కదా उन दिनों में యోబు అయ్యూబ్ ने किया ना అన్ని సమస్తం కోల్పోయిన తర్వాత ఒకటే ఒక మాట అన్నాడు
वर्ड सारे चीजों को खोल लेने के बाद एक ही बात उसने कहा है यहोवा इच्छन यहोवा తీసుకొను ఆయన నామమునకు మహిమ కలుగును గాక परमेश्वर ने ही दिया है परमेश्वर ने ले लिया है सारी चीजें मिलके परमेश्वर आपके नाम की स्तुति सो प्रति ఒక్కటి మన మంచి కోసమే सारी चीजें हम सबकी भलाई के लिए है प्रति ఒక్కటి మన మేలు కోసమే గమనించాలి सारी चीजें हमारी भलाई के लिए ही है करके ये बात को जानना है सो ఈ విషయాన్ని మనం గమనించినప్పుడు ये बात को जब हम ध्यान देते हैं तो सो ప్రతి ఒక్కటి మన మంచి కోసమే అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి యోగు వరే స్తుతించే వరకు మనం ఉండాలి जब हम ये बात को समझते हैं कि सारी चीजें मिलकर हमारी भलाई के लिए है तो हमें क्या करना है अय्यूब के समान स्तुति करना है దేవుని యొక్క లేఖన భాగంలో నుంచి परमेश्वर के वचन में से 118వ కీర్తన ను ఈ రోజు మనం ధ్యానించబోతున్నాం 118వ కీర్తన 118వ కీర్తన మనం ధ్యానించబోతున్నాం 18 కదా वचन संहिता 118వ కీర్తన మనం ధ్యానించబోతున్నాం वचन संहिता 118 ఇక్కడ ఇక్కడ ఈ కీర్తనకారుడు కూడా ప్రభువుని స్తుతించడానికి ఆహ్వానం పలుకుతా ఉన్నాడు ఈ భజనకారు భీ హమే పరమేశ్వర్ కి ధన్యవాద్ స్తుతి కర్నే కే లియే హమే నిమంత్రణ దే రహా సో ప్రతి ఒక్కటి నీ మంచి కోసమే జరుగుతుందని నువ్వు అనుకుంటే సారీ చీజే అగర్ ఆప్కి భలాయీ కే లియే అగర్ ఆప్ ఐసే సోచ్ రహే హో తో నువ్వు దేవుడు స్తుతించే వ్యక్తిలాగ నువ్వు ఉండగలగాలి తో అగర్ ఆప్కి సోచ్ ఐసీ హై కి సారీ చీజే మేరీ భలాయీ కే లియే తో హమే పరమేశ్వర్ కి స్తుతి కర్నే వాలే వ్యక్తి హోనా చాహియే పరిశుద్ధాత్మ దేవుడు నీ నుంచి కోరుకుంటుంది అదే పవిత్రాత్మ परमेश्वर आपसे यही चीज को चाहते हैं प्रतिनित्यम मनो प्रभु ను స్తుతించే వారిలా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం అది हर समय परमेश्वर की स्तुति करना ही परमेश्वर चाहते हैं सो ఇక్కడ ఈ కీర్తనలో 118వ కీర్తనలో దేవుని యొక్క మాటలు ఈ కీర్తనకారుడు ఒక పిలుపుని అందిస్తున్నాడు అది ప్రభువుని ఆ ప్రభువుని స్తుతించడానికి యా పే వచన సంహిత వచన కా జో హై 118 మే ఫిర్ సే ఏక ఆర్ బార్ పరమేశ్వర్ కి స్తుతి కర్నే కే లియే హమే నిమంత్రణ దే రహా హై నంబర్ 1 మొట్టమొదటి దొచ్చేసరికి పహలీ బాత్ జో హై ఆయన ప్రభువుని స్తుతించడానికి ఆహ్వానిస్తున్నాడు పహలీ బాత్ జో హై కి వో పరమేశ్వర్ కు స్తుతి కర్నే కే లియే హమే నిమంత్రణ దే రహా హై ఎందుకనేది మూడు రీజన్ లో ఆయన తెలియపరుస్తున్నాడు క్యూ హమే పరమేశ్వర్ కి స్తుతి కర్నా హై కర్కే తీన్ బాతో మే వహాన్ పే వచనకార్ బతా రహే హై నంబర్ 1 పహలీ బాత్ ఇక్కడ చూడండి యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచును ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి పహలా వచన్ కహతా హై యెహోవా కా ధన్యవాద్ కరో क्योंकि वो भला है और उसकी करुणा सदा की है सो ఆయన దయగలిగిన దేవుడు ఆయన क्योंकि वो కరుణామయ పరమేశ్వర है सो ఆయన ఎందుకు స్తుతించాలి అంటే ఆయన దయగలిగిన దేవుడు కాబట్టి ఆయన స్తుతించాలి क्यों हम परमेश्वर की स्तुति करना चाहिए आराधना करना चाहिए क्योंकि वो కరుణామయ పరమేశ్వర है మనుషులైతే ఈ రోజున నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తారు आज तो इंसान अगर देखे तो आज मैं आपसे प्यार करता हूँ करके कहते हैं इनको का घंटलो ये बेदंगा मार पोतर है और कितने और अगले अगले क्षण अगले घंटे में किस रीति से बदल जाएंगे हम नहीं जानते खाली इरोस न देवुनी एक प्रेम ने दी मारन प्रेम आएंगे पर आज अगर देखे तो परमेश्वर का जो प्यार है बिना बदलाव वाला प्यार आयन दयगली ने देव आयना वो కరుణామయ పరమేశ్వర है आयन कृपा नी मीद निरंतर निलुस्तदी उसकी कृपा जो है हमारे ऊपर निरंतर रहती है अंधकनी आयन स्तुतिंचमनी कीर्तन करडो इसीलिए परमेश्वर की स्तुति करने के लिए हमें निमंत्रण दिया जा रहा है మొదటి మూడు వచనాలు ఆయనని పిలుస్తావు ఆయన ఆహ్వానించడానికి మనల్ని ఆహ్వానిస్తున్నాడు पहले तीन वचन अगर देखे तो उनको स्तुति करने के लिए हमें निमंत्रण दिया जा रहा है రెండవ వచనం చూడండి दूसरा वचन देखिए ఆయన కృప నిరంతరం నిలుచురని ఇశ్రాయేలు అందరు గాక ఇశ్రాయేలు కహె उसकी करुणा सदा की है ఈ మూడవ వచనం చూడండి तीसरा वचन भी देखिए ఆయన కృప నిరంతరం నిలుచురని అహరోన్ వంశస్థులు అందరు గాక అహరోన్ కా గరానా కహె उसकी करुणा सदा की है నాలుగో వచనం చూడండి चौथा वचन भी देखिए ఆయన కృప నిరంతరం నిలుచురని యెహోవా యందు భయభక్తులు గలవారు అందరు గాక యెహోవా కే డరవయే కహె उसकी करुणा सदा की है सो ఇక్కడ మనం చూసినట్లయితే ये जब चार वचन हम पढ़ते तो यहाँ पे एक ही बात स्पष्ट रीति से बता रहे हैं కీర్తనకారుడు ముగ్గురు వ్యక్తులను జ్ఞాపకం చేస్తున్నాడు इस जो भजनकार है तीन व्यक्तियों को याद कर रहा है ఒకటోసారికి ఇజ్రాయెల్ జ్ఞాపకం చేస్తున్నాడు पहली बात जो है ఇజ్రాయెల్ लोगों को वो याद करवा रहा है రెండోది అహరోను వంశస్థులను జ్ఞాపకం చేస్తున్నాడు दूसरी बात है అహరోన్ की घराने को याद करवा रहे हैं మూడోసారికి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని అందరిని ఆహ్వానిస్తున్నాడు और तीसरी बात जो है जो परमेश्वर के डर हुए हैं जो परमेश्वर का भय मानते हैं उनको आह्वान कर रहा है इज़राइल प्रजल गानी
इज़राइल प्रजा हो, आहरण वंशस्थल गानी, आहरण की घराने हो, यहोवा यंद भयभक्त लगले वन वरांदर कोड़ा, या फिर यहोवा के डरवाए हो, जो कोई भी हो, ये मार जपतर, ये बातें कहते हैं, ये मार जपतर तेरे साथ, क्या बात कह रहे हैं पता? यहोवा दयालु, यहोवा दयावन है, आये रक्षुपा निरंतर मुनुनानी, निरंतर निरुचनानी, ये मुग्र व्यक्त जपतर, उसकी करुणा सदा की है करके ये बातें जो है ये तीनों व्यक्ति एक ही बात को स्पष्ट रीति से बता रहे हैं। देवन माटल 34 कीर्तन पद वचन इसलिए भजन संहिता के 34 का 10 में बता रहे हैं। ఈ రోజున ఆ వచనంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈ రుచి చూచి తెలుసుకొనడి యెహోవా ఉత్తముడని చక్కి देखो कि యెహోవా పరమేశ్వర్ जो है महान है करके उस वचन में बता रहे हैं। सो రుచి చూసినప్పుడు ఆయన ఎంత గొప్పవాడో తెలుస్తది। जब हम उसे చక్కి देखेंगे तब पता चलेगा कि वो कितना महान है। ఎవరైతే రుచి ఆయన రుచి చూస్తారో వారు ఆయన ప్రేమను గుర్తిస్తారు। जो उनको చక్క के देखता है उनकी प्यार को याद करते हैं। వాళ్ళందరూ కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తారు। वो सब जन मिलके परमेश्वर की नाम की महिमा करते हैं। వాళ్ళందరూ దేవుని కృప కలిగిన దేవుడని వారు అర్థం చేసుకుంటారు। वो सारे जो परमेश्वर की स्तुति करते हैं एक बात को ध्यान देते हैं कि परमेश्वर का करुणा सदा की है। सो దేవుని యొక్క లేఖన బగల్ స్పష్టంగా సెలవిస్తున్నాయి। जो परमेश्वर के वचन स्पष्ट रीति से हमें बता रहे हैं। దేవుని యందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరు కూడా ఆయన దయ కలిగిన వాడని परमेश्वर के ऊपर विश्वास करने वाले हर एक व्यक्ति ये जाने कि वो करुणामय है। आयन प्रेम कलिगिन वाडनी वो प्यार करने वाला परमेश्वर है। आयन निन्ने एप्पुडिकी विडिचिपेट्टेवाडु कादनी वो कभी भी आपको छोड़ेगा नहीं। ये बात को गुर्तिंची ये बात को ध्यान रखकर प्रभु की कृतज्ञता स्तुतुलु चेल्लिंचमनि देवुनि यॉक्क माटलु चेप्तुन्नायि। ये सारी बात को याद रखकर ध्यान पर रखकर परमेश्वर की स्तुति करने के लिए हमें बताया जा रहा है। सो ई यॉक्क मोदटि माटलोने प्रभुनि एंदुकु स्तुतिंचालंटे आयन एंत गोप्पवाडो क्यों हम परमेश्वर की स्तुति करना करके पहली बात में बता रहे कि क्यों हमें परमेश्वर यहोवा की स्तुति करनी चाहिए। नंबर 2 రెండో మాట వచ్చేసరికి दूसरी बात जो है అక్కడ 5వ వచనంలో గమనించినట్లయితే 5వ వచనం మీ అగర్ देखे तो ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టుకొని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను। मैंने सकेती में परमेश्वर को पुकारा, परमेश्वर ने मेरी सुनकर मुझे चौड़े स्थान में पहुंचाया। सो ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో जो कोई भी परमेश्वर के डरवै रहे వారి యొక్క ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు। उनकी प्रार्थना को परमेश्वर सुनते हैं। నీవు మొరపెట్టినప్పుడు जब आप परमेश्वर को पुकारोगे नी मोरनु आयन आलकिंची आपकी पुकार को परमेश्वर सुनकर आयन नीकु समीपंगा उंडी निन्नु रक्षिस्ताडु। आयन आपके समीप आपके करीब रह के आपको बचाने वाला परमेश्वर है। 145 कीर्तन लो ई रकंगा सेलविस्ता उंदी 145 145वा कीर्तन 18वा वचनं ई रकंगा सेलविस्ता उंदी। इस रीति से ये वचन बता रहे हैं तनकु मोरपेट्टु वारंदरिकी तनकु निजमगा मोरपेट्टु वारंदरिकी యెహోవా సమీపంగా ఉన్నాడని దేవుని యొక్క మాటలు తెలుస్తున్నాయి। जो कोई भी परमेश्वर యెహోవా को पुकारते हैं जितने भी सच्चाई के साथ पुकारते हैं वो सब के समीप निकट परमेश्वर रहते हैं। सो ఈ కీర్తనకారుడు ఎందుకు స్తుతించడానికి ఆహ్వానిస్తున్నారంటే क्यों ये భజనకారు हमें परमेश्वर की स्तुति करने के लिए आह्वान कर रहे हैं। ఇరుకు మార్గంలో నుండి ప్రార్థన చేసినప్పుడు లేదా మన ముందు ప్రార్థన చేసినప్పుడు ఎన్నోసార్లు మనకు దేవుడు ఆన్సర్ ఇచ్చాడు। సకేతి में जब हम रह के परमेश्वर की दुहाई देते तो कई बार परमेश्वर ने हमारी प्रार्थना सुना है। कई बार कष्टों में दुखों में रह के जब हम परमेश्वर को पुकारते हैं तब परमेश्वर हमारी प्रार्थना को उत्तर देता है। सो ई रोजना नी प्रार्थन देवुडु विनलेदा क्या आज परमेश्वर आपकी प्रार्थना को नहीं सुनता। ई रोजना नी प्रार्थन देवुडु विनी एन्नो सार्लु पलुमार्लु नीवु ప్రమాదాల్లో ఉన్నప్పుడు లేదా అపాయాల్లో ఉన్నప్పుడు దేవుడు నిన్ను కాపాడలేదా? కై బార్ జబ్ ఆప్నే ఆసూ కే సాత్ దుఖ్ కే సాత్ పరమేశ్వర్ కో పుకారా తో పరమేశ్వర్ నే క్యా ఆప్కో చుడాయా నహీ థా? సో ఆయన నిన్ను రక్షించాడు కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఆయన స్తుతించాల్సిన బాధ్యత నీ మీద నా మీద ఉంది। క్యూకి కై బార్ పరమేశ్వర్ నే ఆప్కో విపత్తియో మే సే చుడాయా ఇసిలియే పరమేశ్వర్ కీ స్తుతి కర్నే కా బాధ్యత హమారే ఉపర్ హై। మేలు చేసినప్పుడు నీకు స్తోత్రం అని ఏదో ఈ సిచువేషన్ బాగలేనప్పుడు దేవుడు నా జీవితంలో అన్యాయం చేశారనే మాట నా जब सारी चीजें भलाई है अच्छी है तो परमेश्वर आपके नाम की स्तुति है और जब सारी सिचुएशन या परिस्थितियां हमारे विरोध में है तो प्रभु आपने मेरे जीवन में ऐसे क्यों किया करके ये बात को बोलना बहुत ही गलत है। अगर आपको है या ना हो अगर आप खाना खाए या ना खाए देवड़ गोपवाड़ संगति परमेश्वर महान है करके
बात को आपको ध्यान देना है। पलमार ने निन्नु प्रमादालों ने रक्षण चढ़ू। कई बार परमेश्वर ने अनेक विपत्तियों से आपको बचाया है। पलमार ने यन्नो प्रमादालों ने निन्नु बैठ के देश को चढ़ू। कई बार अनेक परिस्थितियों में से परमेश्वर ने आपको बाहर निकाल के लिए नीव मोयले ने बारा ने नीमे दिन तो आपके ऊपर जो आप सहन नहीं कर सकते ऐसी परिस्थितियों को परमेश्वर ने आपके ऊपर से निकाल दिया। मदड़ी आयन दयालु आयन कृपा निरंतर आयन स्तुति। पहली बात जो है क्योंकि वो दया बने उसकी प्यार जो निरंतर है इसीलिए हम परमेश्वर की स्तुति करना है। मन प्रार्थन आय दूसरी बात हम क्यों परमेश्वर की स्तुति करना है क्योंकि वो हमारे प्रार्थना को जवाब देता है। मूडव दशर की तीसरी बात जो है विडुदल कलुगु चेशाडु काबट्टि क्योंकि परमेश्वर ने हमें छुटकारा दिया है करके परमेश्वर की स्तुति करना है। 6-7 वचनाल चूडंडि 6-7 वचन अगर यहोवा ना पक्षमुनुन्नाडु नेनु भयपडनु नरुलु नाकेमि चेयगलरु। यहोवा मेरी ओर है मैं ना डरूंगा मनुष्य मेरा क्या कर सकता है। वर्स नंबर 7 सातवा वचन यहोवा ना पक्षमुनु वहिंचि नाकु सहकारी अयुन्नाडु నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుట చూచెదను। यहोवा मेरी और मेरी सहायकों में है मैं अपने बेड़ियों पर दृष्टि कर संतुष्ट होऊंगा। सो आयन मूड दशर की आयन एक विडुदला तीसरी बात जो उसके दिए हुए छुटकारों के लिए आयन विडुदला आयन नीकु नाकु विडुदला कलुगु चेसाडु। आयन उन्होंने परमेश्वर ने आपको और मुझे कई छुटकारे परमेश्वर ने दी है। नी पक्ष में वहिंची नी विडुदल कलुगु चेसाडु। आयन आपके पक्ष में खड़े होकर परमेश्वर ने आपको छुटकारा दिया है। कीर्तन कार अंटुन्नाडु यहोवा ना पक्ष में उन्नाडु नेनु भयपड़नु अंटुन्नाडु। यहाँ पे भजनकार बता रहा है यहोवा परमेश्वर मेरे पक्ष में है मैं किससे डरूंगा। नरुलु नाकेमि चेयगलरनि कीर्तन कार अंटुन्नाडु। कोई भी मनुष्य मुझे क्या कर सकते करके यहाँ पे भजनकार बता रहे हैं यहोवा ना पक्ष में वहिंची नाकु सहकारी अयुन्नाडु काबट्टि जब यहोवा मेरे पक्ष में रहके मेरे साथ रहके मुझे सहायता कर रहा है। ना शत्रुल विषयमै ना कोरिक नेरवेरुटनु नेनु चूचेदनु अंटुन्नाडु। जब शत्रु जन जो है मेरे बेरी लोगों को मैं उनकी परिस्थितियों को मैं देखूंगा करके यहाँ पे बता रहा है। सो इकड़ स्पष्टंगा देवुनि एक मातनु सेलविस्तावु नै स्पष्ट रीति से यहाँ पे परमेश्वर के वचन बता रहे हैं। इकड़ स्पष्टंगा देवुनि एक देवुडु सहकारी अयुन्नाडनि देवुनि एक मात स्पष्ट सेलविस्तावु। यहाँ पे स्पष्ट रीति से बता रहे कि परमेश्वर आपका सहायक है करके बता रहे। नीकु सहायं चेसे देवुडु आयने आपको सहायता करने वाला परमेश्वर वही है। निन्नु उन्नतमैन स्थानंलो निलबेट्टगलिगिन देवुडु आयने आपको ऊंचे स्थान पे खड़ा करने वाला परमेश्वर वही है। कीर्तनकारुडैन सोलोमोन मात्लाडुतू अंटाडु भजनकार सोलोमोन ये बात बताते हैं यहोवा यक्क सेलवु लेकुंडा मनमु ఆహారం తీసుకోవడం అనేది అసాధ్యమైన విషయం అంటాడు భజనకార్ సులేమాన్ ఏ బాత్ బతాతే పరమేశ్వర్ కి అనుమతి కే బగైర్ మేరే అందర్ ఏక్ నివాలా భీ జానా అసాధ్య హై। సో ఇక్కడ దేవుని యొక్క మాటలు స్పష్టంగా సెలవిస్తుంది ఆయన లేకుండా మనం ఏమీ చేయలేము। యా పే పరమేశ్వర్ కే వచన స్పష్ట రీతి సే బతా రహే హై కి పరమేశ్వర్ కే బగైర్ హమ్ కుచ్ భీ నహీ కర్ సకతే। మనం శ్వాస పీల్చుకోగలుగుతున్నామండి ఇది కేవలం దేవుని కృప మాత్రమే। అగర్ హమ్ శ్వాస లే రహే హై అగర్ హమ్ జిందా హై శ్వాస లే రహే తో యే కేవల్ పరమేశ్వర్ కి దయా హై। సో ఎందుకు మనం ప్రభువును స్తుతించాలంటే మూడో మాట ఏంటంటే क्यों हम परमेश्वर की स्तुति करना है करके तीसरी बात जो है आयन मन की सहकारी अयुन्नाडु क्योंकि वो हमारा सहायक है। सो मनं भयपड़ाल्सिन अवसरं लेदु इसलिए हमें डरने की जरूरत नहीं है। परिशुद्धात्म देवुडु नी नुंचि ना नुंचि कोरुकुंटुंदि ओकटे केवलं आयन स्तुतिंचडं मनं नेर्चुकुंटे देवुडु अनेकमैन अद्भुत कार्यं मन जीवितंलो चेस्ताडु। पवित्र आत्मा परमेश्वर हमसे यही इच्छा रखता है कि अगर मैं और आप परमेश्वर की स्तुति करने वाले व्यक्ति रहे तो परमेश्वर हमारे साथ में रहे। నేను చాలా సార్లు ఈ మాటను విజ్ఞాపకం చేస్తూ ఉంటాను। कई बार मैंने ये बातों को मैं आपको याद करवाया। 50వ కీర్తన 23వ వచనం ఈ రకంగా సెలవిస్తాను। భజన సంహిత के 50వ వచన సంహిత के 23 వచన में बता रहे हैं ఈ రకంగా సెలవిస్తాంది। इस रीति से बता रहा है స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు। जो స్తుతి और స్తుతి की బలియా డాల్తా है वो परमेश्वर यानी मुझे प्रसन्न करता है। నేను వానికి దేవుని రక్షణను కనపరుచునట్లు मैं उसे उद्धार का जगह दिखाऊंगा। వాడు మార్గము సిద్ధపరుచుకునేను उनके लिए मैं रास्तों को सिद्ध करूंगा करके वचन बता रहा है। सो यदि एवरैते स्तुति यागम अर्पिस्तारो जो कोई भी छुटकारे धन्यवाद का बलिदान चढ़ाता है देवुडु वारिकि रक्षण मार्गान्नि चूपिस्तारु। परमेश्वर जो है उनको उद्धार दिखाएगा करके प्रभु बता रहे हैं। स्तुतिंचडुनु नेर्चुकुंटे अगर स्तुति करना अगर आप सीखते हो सो नी रक्षण मार्गान नु सिद्धपरचुकुंटे आप अपने आप उद्धार के लिए अपने जगह और रास्तों को क्रिएट कर रहे हो। सो ये मूड विषय मनं गमनिंचंडि इन तीनों विषय को हम अगर
देखें तो मदरडी आयन कृपा आयन आयन दयारडू आयन कृपा निरंतर मुड़नो पहले चीज की वो दयावान परमेश्वर है और उसकी करुणा सदा की है रंडवदी मन प्रार्थना आयन आलकिंचे देवुडु क्योंकि वो हमारी प्रार्थनाओं को सुनने वाला परमेश्वर है मूडवदसरकी आयन मनकी विडुदल कलुगुचेसे देवुडु तीसरी बात जो है वो हमारा छुटकारा करने वाला परमेश्वर सो ई मातलन्नितिनी मनं गमनिंचिनप्पुडु इन बातों को जब हम ध्यान देते हैं तो सो దేవుని యొక్క మాటలు స్పష్టంగా సెలవిస్తున్నాయి బతా రే హై నాలుగోదిగా ఈ మూడు మాటలు మనం చూసినప్పుడు మనుషుల మీద మనం ఆధారపడాలి ఈ తీను బాతో కు జబ్ హమ్ స్పష్ట రీతి సే ధ్యాన్ దేతే తో యే బతా రే కి మనుష్య కే ఊపర్ హమ్ ఆశ్రయ రఖనా నహీ చాహియే 8వ వచనం 9వ వచనం ఒకసారి చూడండి 8వే ఆర్ 9వే వచన్ మే అగర్ దేఖే తో మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు యెహో 8వ వచన్ యెహోవా కి శరణ్ లేని మనుష్య పర్ భరోసా రఖనే సే ఉత్తమ్ హై 19వ వచనం వచ్చేసరికి రాజును నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు యెహోవా కి శరణ్ లేని ప్రధానో పర్ భీ భరోసా రఖనే సే ఉత్తమ్ హై సో మనుషుల మీద మనం ఆధారపడాల్సిన అవసరం లేదు మనుష్య కే ఊపర్ భరోసా రఖనే కి జరురత్ నహీ హై రాజుల మీద మనం ఆధారపడాల్సిన అవసరం అంతకంటే లేదు ప్రధానో కే ఊపర్ భరోసా రఖనే కి జరురత్ ఆర్ భీ నహీ హై ఎందుకంటే క్యూ ఈ 146వ కీర్తనలో ఇంకొక మాట సెలవిస్తా ఉంది 146 భజన సంహితా మే ఏక ఆర్ బాత్ హమే స్పష్ట రీతి సే బతా రే హై సో మూడో వచనం చూడండి తీసరే వచన్ మే అగర్ దేఖే తో 146వ కీర్తన మూడో వచనం చూడండి రాజులు నమ్ము చేత నమ్ముడు నమ్ము రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు వారిని నమ్ముకొనుకొడి తు ప్రధానోప భరోసా నా రక్నా నా కిసి ఆదమీ పర్ క్యూకి ఉస్సే ఉస్మే ఉద్ధార్ కర్నే భీ కర్నే కి భీ శక్తి నహీ వారు ప్రాణము వెడలిపోవును వారును మంటిపాలగుదురు ఉస్కా భీ ప్రాణ్ నిక్లేగా వ భీ మిట్టి మే మిల్ జాయేగా వారి సంకల్పము నాడే నశించును ఉసి దిన్ ఉస్కి సబ్ సమ్ కల్పనాయే నష్ట హో జాయేగీ సో ఈ మాటలు మనం గమనించినప్పుడు తో ఈ బాతే జబ్ హమ్ ధ్యాన్ దేతే హై తో రాజుల వల్ల గాని నరుల వల్ల గాని రక్షణ అన్నది కలగదు రాజా హో ప్రధాన హో యా భీ మనుష్య హో కిసీ కే ద్వారా హమారా ఉద్ధార్ నహీ హోతా వారు కూడా మట్టి పోలవాల్సింది वो भी मट्टी में मिल जाएंगे वार गोड़ा ఒక దినాన వారి వారి యొక్క దేహాన్ని వారు విడిచిపెట్టాల్సిందే एक ना एक दिन वो लोग भी वे जन भी अपने देह को छोड़ के चले जाएंगे सो ఎవరి యందు మన నమ్మకి ఉంచాల్సిన అవసరం లేదు ఇసిలే కిస్తికి ఉపర్ హమే భరోసా రఖనే కి జరురత్ నహీ కేవలం దేవుని యందు విశ్వాసం ఉంచి కేవలం పరమేశ్వర్ కి ఉపర్ భరోసా రఖనే ఆయన్ని స్తుతించుట మనం నేర్చుకున్నాం అంటే దేవుని యొక్క దీవెన మనకు తోడుకుంటుంది ఉస్కి స్తుతి కర్నా అగర్ హమ్ సీఖేంగే తో పరమేశ్వర్ కి ఆశీస్ హమారే సాథ్ ये बात को हम एक बार ध्यान दे के हमारी बातों को यहाँ पे समाप्त करेंगे चूँगी 5వ వచనం చూడండి ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనును వాడు ధన్యుడు क्या ही धन्य वह है जिसका सहायक याकूब का परमेश्वर है और जिसका भरोसा अपने परमेश्वर यहोवा पर है सो मन విశ్వాసము మన నమ్మకము అనేది మనుషుల మీద కాకుండా इसीलिए हमारा विश्वास और हमारा भरोसा యాకోబు యొక్క దేవుడు ఎవరికి తోడు ఉంటాడో యాకూబ్ కా పరమేశ్వర్ జిస్కే సాత్ రతా హై వారు వారు ధన్యులని దేవుని యొక్క మాట సెలవిస్తుంది వో ధన్య హై కర్కే పరమేశ్వర్ కా వచన్ బతా రహా హై సో దిగులు పడాల్సిన అవసరం లేదు ఇస్లే డర్నే కి కోయి జరురత్ నహీ హై ప్రభు మీద నమ్మకం ఉంచు పరమేశ్వర్ కే ఉపర్ భరోసా రఖియే ఆయన నిన్ను దీవిస్తాడు ఆర్ పరమేశ్వర్ ఆప్కో ఆశీస్ కరేంగే ఆయన రక్షణ మార్గాన్ని నీకు చూపిస్తాడు ఆప్కో ఉద్ధార్ కా ఏక్ రాస్తా పరమేశ్వర్ దిఖాయేంగే కాబట్టి దిగులు పడాల్సిన అవసరం లేదు ఇస్లే డర్నే కి కోయి జరురత్ నహీ ప్రభుకు సాక్షిగా బ్రతుకు పరమేశ్వర్ కే లియే ఏక్ గవాయి కి రీతి సే జియే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు परमेश्वर आपको और हमारे हम सबको आशीष करेंगे देवड़ देवड़ अट 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 कृपा देवड़ मनंदर के दैचेन गाका ऐसी आशीषे परमेश्वर हम सबको और भी आशीष करने दो अट दीवन मनंदर की अट दीवन मनंदर के देवड़ कुमरिंचन गाका ऐसी आशीषों के साथ परमेश्वर हम सबको उभार के रखे मनंदरम देवुनि यक सन्निधिलो एदुगुदु आत्मिकंग एदुगुदुं गाका हम सब मिलके परमेश्वर के संगीतान में आत्मिक रीति से उन्नति पाते रहे तल वंचकल मुसुड़ते प्रार्थना చేసుకుం आइए हम अपने सरों को झुका के प्रार्थना करें परशुद्धा मी कोंद ఇంతవరకు మీ సన్నిధిని మాకు తోడుగుంచి నడిపించినందుకు మీకు వందనాలు మీ వాక్యం ద్వారా మీరు బలపరిచారు అందును బట్టి మీకు స్తోత్రములు బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా మీ మీద నమ్మకం పెట్టుకొని కేవలం మిమ్మల్ని స్తుతించి మీ నామాన్ని గణపరిచే బాధ్యతను మీరు అనుగ్రహించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని తలలు ఉంచిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించమని దేనికి కూడా భయపడకుండా మీ కొరకు సాక్షులుగా నిలబడే బాధ్యతను మీరు అనుగ్రహించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని ప్రత్యేకమైన దీవెను కుమరించమని ఈ లైవ్ వీక్షిస్తున్న బిడ్డలను ప్రత్యేకంగా మీరు దీవించండి కరోనా వైరస్ చేత ఎంతమంది అయితే బాధపడుతున్నారో
వారిని వారి కుటుంబాలని ప్రభా మరి మీరు తాకమని అడుగుతున్నాను. మీరు దర్శించండి, బిడ్డలకు కావలసినటువంటి ప్రభా స్వస్థతను మీరు దయచేయమని అడుగుతున్నాను. కృపగలిగిన దేవుడు, దయగలిగిన యేసయ్యవు, అందరి బట్టి మీకు వందనాలు గొప్ప దేవ. మీకు స్తోత్రములు తెలియపరచుకుంటున్నాను ప్రభా. మరి ఈ యొక్క కరోనా వైరస్ నుంచి మా దేశాన్ని, ప్రపంచ దేశాలను ప్రభా మరి వీటన్నింటిని కూడా విడుదల దయచేసి మీ నామానికి మహిమ పొందుకుబడుతున్నాం. మేము నమ్ముతున్నాం మీ యొక్క రాకడ సమీపంగా ఉందని మేము నమ్ముతున్నాం ప్రభా. మరి మీరు అతి త్వరలోనే మీరు అక్కడ రాకడకు సిద్ధపడుతున్నారని మాకు స్పష్టంగా దేవుని మాకు మీ యొక్క ఈ యొక్క జరుగుతున్న పరిస్థితిని బట్టి అర్థమవుతూ ఉంది. కాబట్టి ప్రభా మేము ధైర్యం కలిగి ముందుకు కొనసాగుతూ ప్రభా మరి మీ యొక్క పరిచర్యలో ఇంకా ముందుకు కొనసాగుతూ అనేక మందిని ప్రభా మరి మీలో బలపరుస్తూ ముందుకు కొనసాగడానికి మీ కృప చూపించమని, తలలో వంచిన ప్రతి ఒక్క బిడ్డ కూడా మంచి ధైర్యం పొందుకొని మీ కొరకు సాక్షిగా నిలబడే బాధ్యతను మీరు అనుగ్రహించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామములో అడుగు పెడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియక దేవునికి దీవెన్ల ఆశీర్వాదాలు. కూడి ఉన్న మనందరికీ, సకల పరిశుద్ధులకు, సారాద్రి సంఘానికి, తలలో వంచిన ప్రతి ఒక్క బిడుకును సదాకాలం దేవుడితోడై నడిపించును గాక. ఆమెన్. 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 గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ ఆల్.